అనికే కాక జీవ వైవిధ్యానికి మారు పేరుగా చెప్పుకునే కొల్లేరులో దొంగలు పడ్డారు. కష్టపడకుండా డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్న ముఠాలు సైబీరియన్ పక్షుల్ని ఎత్తుకెళ్తున్నారు. సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్లు ఎగురొచ్చిన దేశ విదేశీ పక్షుల్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. లక్షల సంఖ్యలో పిట్టలను వేటాడేస్తూ సరస్సు అందాలకు తూట్లు పొడుస్తున్నారు. వేటే వ్యాపారంగా పెట్టుకున్న కేటుగాళ్ల పంజాకు చిక్కి అనేక పక్షి జాతులు అంతరించిపోతున్నాయి. సహజ సిద్ధంగా ఏర్పడ్డ కొల్లేరు సరస్సు ప్రకృతి అందాలకు నెలవు. ఎటు చూసినా నీరు, పచ్చదనం, లక్షల సంఖ్యలో ఉండే దేశ విదేశీ విహంగాల సోయగాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. దేశీ పక్షీ జాతులకు ఆవాసంగా విదేశీ విహంగాలకు విడిది కేంద్రంగా ఉండే ప్రాంతం నేడు వేటగాళ్లకు స్వర్గధామంగా మారింది. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన ఒకప్పటి కొల్లేరు అందాలు రాను రాను చిన్నబోతున్నాయి. గుంపులు గుంపులుగా తిరిగే పక్షులు తుపాకులతో కాలిస్తే పారిపోతాయని విష ప్రయోగాలు చేస్తున్నారు. వారు పెట్టిన ఆహార పదార్థాలు తిని క్షణాల్లో కుప్పకూలిపోతున్నాయి. గుట్టు చప్పుడు కాకుండా వాటిని తీసుకొచ్చి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు హోమ్ డెలివరీ సౌకర్యం ఏర్పాటు చేసుకున్నారంటే కొల్లేటి పక్షులకు ఎంత కష్టమొచ్చిందో అర్థం చేసుకోవచ్చు. సరస్సు మారుమూల గ్రామాల్లో జనసంచారం లేని ప్రాంతాల్లో సాగుతున్న పక్షుల వేటను ఎన్టీవీ చిత్రీకరించింది. వాటి మాంసాన్ని ఎలా అమ్ముతున్నారో కూడా కళ్లకు కట్టింది. ప్రతి ఏడాది నవంబర్లో సుమారు 20 లక్షల విదేశీ పక్షులు ఫీజీ, సైబీరియా దీవుల నుంచి ఇక్కడకు చేరుకుంటాయి. సరస్సులో పెరిగే చేపలు, ఇతర జీవులు, కలువ గింజలు, స్థానిక పంట పొలాల్లో దొరికే తిండి తిని పెరిగే ఇక్కడి పక్షుల మాంసానికి మార్కెట్లో మంచి గిరాకీ ఉండడంతో వేటగాళ్ల పంట పండుతోంది. వారి చేతికి చిక్కుతున్న వందలాది పక్షులు ఇతర ప్రదేశాలకు ఎగుమతవుతున్నాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టాలు ఎన్నున్నా అమలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండడంతో పక్షిజాతులకు రక్షణ లేకుండా పోతోంది. చాలా కిరాతకంగా వాటి చర్మాన్ని ఒలిచి మరి పచ్చి మాంసాన్ని తినడం, కాల్చి దారుణంగా వాటిని చంపడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి అటువంటి దారుణాన్ని అరికట్టాలనంటే ఖచ్చితంగా పర్యవేక్షణ ఉండాలి, ఖచ్చితంగా శిక్షించాలి. భక్షించే ఉద్దేశంతోనో లేదా అమ్మే ఉద్దేశంతోనో వాటికి వివిధ రకాలైన మందులను, కెమికల్స్ను పెట్టి వాటిని చంపి వాటిని ఎక్స్పోర్ట్ చేసి ఆ మాంసాన్ని భక్షించి ఈ అరుదైన పక్షిజాతిని నాశనం చేస్తున్న వ్యక్తులపైన మనం కఠినమైన చర్యలు తీసుకోవాలి. దీన్ని అటవీ శాఖ వారు కానీ, పర్యాటక కేంద్రం వారు కానీ, అలాగే వైల్డ్ లైఫ్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకొచ్చి ఇటువంటి అరాచకమైన పనులు ఎవరైతే చేస్తున్నారో వారిని కనిపెట్టవలసిన అవసరం ఉంది. ఇంత జరుగుతున్న అటవీ శాఖ అధికారులకు పట్టించుకునే తీరిక ఉండట్లేదు. పైగా వేటగాళ్ల దగ్గర నుంచి పక్షులు తెచ్చుకుని పండుగ చేసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొల్లేరు ప్రాంతంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వేటగాళ్ల ఆట కట్టిస్తామని చెబుతున్న అధికారులు ఆ దిశగా తీసుకుంటున్న చర్యలు శూన్యమని చెప్పాలి. పరిస్థితి ఇలాగే ఉంటే కొల్లేరులో నీరు తప్ప ఒక్క పిట్టా కనిపించని దుస్థితి దాపురించవచ్చు. జీవ వైవిధ్యం దెబ్బతిని మనిషి మనుగడికే ప్రమాదం ఏర్పడుతుంది అనడంలో సందేహం లేదు.